అందరికి నమస్తే. ఏంటి మీ సమతమ్మ వెలిగిపోతుంది కదా, హ్యాపీనెస్ కూడా వెలిగిపోతున్నాను. బికాస్ ఇవాళ మీకు చూపించే ఈ కలెక్షన్ ఏదైతే పర్టికులర్గా ఉందో, మేము చాలా రోజుల నుంచి దీనిపైన వర్క్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే చూస్తేనే అర్థమవుతుంది, బట్ ఇంకా చెప్తాను, వివరంగా చెప్తాను. తంజావూరు లేకపోతే మనం తాంజావూర్ పెయింటింగ్స్ అనేది ఎక్కువ అంటుంటాం కదా. సో ఇవేంటంటే దేవుళ్ళది మెయిన్గా బేస్ చేసుకోవడం, తర్వాత సౌత్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అనేది దీంట్లో ఎక్కువ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మెయిన్ అందరికీ తెలిసినట్టుగా తమిళనాడు నుంచి వచ్చింది. అయితే ఇది వరకు చాలా ఏళ్ల కింద ఎప్పుడూ కూడా దేవుళ్ళది మనము ఫొటోస్కి కానీ పెయింటింగ్స్లో మాత్రం ఎక్కువ చూస్తుంటే, రాను రాను ఏంటంటే ఇట్లా ఫ్యాబ్రిక్స్ పైన కూడా యూజ్ చేయడము, అది ఎవరి ఇష్టం బట్టి. సో కంపల్సరీ దేవుళ్ళు ఉండాలని ఏం లేదు, అది ఒక స్టోరీ డిపిక్ట్ అవుతున్నట్టుగా కూడా పళ్ళు పాటలో తీసుకోవచ్చు, అట్లా ఎవరి స్టైల్ బట్టి వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మేమేం అనుకున్నామంటే కొంచెం ఈరోజు ఈ కలెక్షన్ లాంచ్ చేసి మీకు మొత్తం దీని గురించి బ్రీఫ్ కాదు, ఇంకొంచెం చాట్ అంతనే, బట్ డీటెయిల్గా చెప్తే ఏంటంటే ఎవరైనా మీకు ఇష్టం ఉంటే కూడా మీరు కస్టమైజ్ మాతోని చేయించుకోవచ్చు. అది ఎలా అంటే మీరు శారీ ఫ్యాబ్రిక్ మాకు పంపించేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నాకు వాట్సాప్ చేస్తే దాని ఎస్టిమేషన్ ఇవ్వడం, అదంతా తర్వాత పార్ట్. సో ఇవాళ మెయిన్ బేసిక్గా ఏంటంటే కొన్ని వచ్చేసి శారీ విత్ బ్లౌజ్ ఉన్నాయి, సపరేట్ బ్లౌజెస్ స్టిచ్ ఉన్నాయి, అన్స్టిచ్ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి. మెయిన్గా ఇందులో ఈ గోల్డ్ ఫాయిల్ మ్యాండేటరీగా యూజ్ చేసేది తాంజావూరు పెయింటింగ్ అంటేనే, తాంజావూరు పెయింటింగ్ అంటేనే మనము గోల్డ్ ఫాయిల్ అనేది కంపల్సరీ యూజ్ చేయడం ఒకటి. సెమీ ప్రీషియస్ లేకపోతే ప్రీషియస్ జెమ్స్ వాడడం. దీంట్లో ఉన్న ఏవైతే ఈ స్టోన్స్ ఉన్నాయో ఒకసారి దగ్గర చూడండి. ఇక్కడైతే ప్రస్తుతానికి ఒక అమ్మాయి కొప్పేసుకొని ఉంది, తర్వాత పెద్ద జుమ్కీలు పెట్టుకుంది, ఈ నగలు పెట్టుకుంది. ఈ ఏవైతే ఈ సెమీ ప్రీషియస్ ఇవి జెమ్స్ కనిపిస్తున్నాయో, ఇది ఉల్టా సైడ్ కూడా మనకి ఎట్లుంటుందంటే ఇత్తడి టైప్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అది కంపల్సరీగా అది బాగా ఎన్హాన్స్ అయ్యేలాగా రిచ్గా కనిపిస్తుంది స్టోన్ అనేది. నార్మల్ స్టోన్స్ అనుకోండి వైట్ లాగా సిల్వర్ లాగా ఉంటుంది, అది ఇంకేసి తీసినా కూడా అది గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. సో ఇవి కొంచెం కాస్ట్ పడతాయి. దీనిపైన మనం ఎంత టైము దీనిపైన తీసుకుంటున్నాము, వర్క్ తర్వాత ఏది ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, అది మెయిన్ ఫేసెస్ వచ్చాయనుకోండి, ఏ పెయింటింగ్లోనైనా ఫేసెస్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే బ్లౌజ్ క్లాత్ పైన 2 to 3 ఫేసెస్ వచ్చాయనుకోండి, ప్రతి ఫేస్ కూడా ఎక్స్ప్రెషన్తో సహా డిఫరెంట్గా ఉంటుంది. నేను రాబోయే ఇంకా చూపిస్తాను మీకు. సో దానివల్ల కూడా ఆ కాస్ట్ అనేది ఉంటుంది. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఆన్లైన్లో కూడా తంజావూరు పెయింటింగ్ సంబంధించినవి మీరు ఎప్పుడైనా బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ తెప్పించుకున్నా, బ్లౌజెస్ తెప్పించుకున్నా, అది కరెక్ట్గా గోల్డ్ ఫాయిల్ అనేది యూస్ చేస్తున్నారా లేదా 1 to 2 సార్లు తెలుసుకోండి. మెయిన్ అయితే ఆన్లైన్లో ఇలాంటి పెయింటింగ్స్కి సంబంధించినవి మీరు కంప్లీట్గా వాళ్ళు బ్లాంక్గా అంటే ఆన్సరబుల్ పర్సన్ ఎవరైతే ఉండరనుకోండి అట్లాంటి సైట్స్ తీసుకోకండి. మా దగ్గర తీసుకుంటారా వేరే దగ్గర తీసుకుంటారా, బట్ ఆన్సరబుల్ ఉండాలి. నేను మీకు ఇచ్చిన తర్వాత మీరు అడిగితే నేను ఆన్సరబుల్ ఉన్నాను కదా ఇక్కడ, అలా ఉన్న దగ్గర మీరు తీసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను కట్టుకున్న శారీ మంచి పర్పుల్ హ్యాండ్లూమ్ శారీ, కలనీతో వచ్చి మనకి కొంచెం డార్క్ ఆనియన్ పింక్ అండ్ పర్పుల్ కలనీతలాగా వస్తుంది. జరీ వచ్చి 2 సైడ్స్ వస్తుంది. దీనిపైన ఒక సైడ్ మాత్రమే చేసాం, ఎందుకంటే ఇది సింగిల్ లాగా ఫ్లాన్ చేస్తేనే బాగుంటుంది. దీని కాంట్రాస్ట్ పింక్ మనకి పళ్ళు వచ్చింది. సో ఈ డీటెయిల్గా అమ్మాయి కొప్పు ఉంది కదా, కాబట్టి ఒక్కసారి పైన చూడండి. కాబట్టి నేను ఈ విధంగా రెడీ అయినా, అది ఇంకా చెప్పక్కర్లేదు, ఏదో ఒకటి అయితే నేను చేస్తాను కదా. మెయిన్గా ఇలాంటి డిఫరెంట్ హట్కే కావాలి, చాలా క్రియేటివ్గా ఉండాలి, దీన్ని వర్త్ అర్థమైన వాళ్ళు కంపల్సరీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇట్లాంటి వాటిపైన. సో ఇవాళైతే అన్ని డీటెయిల్స్ చూసి ప్రైస్ ఎందుకంతా కూడా నేను వివరంగా చెప్తున్నాను ప్రతిదానికి. నెక్స్ట్ ఇక్కడ మన పళ్ళు అయితే ఎక్కువ డీటెయిల్ ఇవ్వలేదు, నార్మల్గా ఉంది. వేరాస్ దీనికి కాంట్రాస్ట్ లాగా చేసిన బ్లౌజ్ వచ్చి ఆల్మోస్ట్ 32 సైజ్ నుంచి 38 సైజ్ వరకు వస్తుంది. సో ఇది మీరు మళ్ళీ ఆల్టర్ చేసుకోవచ్చు, బ్యాక్లో ఇచ్చాం ఇది. సో ఈ శారీకే కాంబినేషన్ కాబట్టి ఇక్కడ ఏదైతే మనకి ఇది వచ్చిందో అదే మీకు బ్లౌజ్లో కూడా వచ్చింది, బ్యాక్లో పింక్ కాంబినేషన్ కాబట్టి ఈ శారీలోనే బ్లౌజే ఇది. ఆల్రెడీ కంప్లీట్ స్టిచ్ చేసి ఫ్రంట్ నార్మల్గా ఇట్లా ఉంది, తర్వాత ఆల్టర్ చేసుకునే విధంగా. ప్రైస్ విషయానికి వస్తే కూడా ఇది ప్రైస్ వచ్చేసి 8500 వరకు పడుతుంది మీకు. ఇందులో షిప్పింగ్ ఇంక్లూడెడే, బట్ షిప్పింగ్ కానీ కాదు కానీ 8500 శారీ బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ విత్ పెయింటింగ్ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ ఫాయిల్ కనిపిస్తుంది కదా. ఇది మెయిన్ ఏంటంటే ఫాయిల్ని కూడా ఫస్ట్ పెయింటింగ్ చేసిన తర్వాత యాజ్ పర్ ఆ పెయింటింగ్ కట్ చేసి దాంట్లో ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇది కనిపించేదంతా కూడా కంప్లీట్ ఫాయిలింగ్ ఫాయిల్, దానిపైన కొంచెం షైనింగ్ కోసమని లైట్గా గోల్డ్ కలర్ తీసేస్తారు, కానీ బ్యాక్గ్రౌండ్ ఉండేది మాత్రం గోల్డ్ ఫాయిలింగ్ అండ్ డీటెయిల్ కూడా మళ్ళీ బ్రైటప్ కావడానికి అది లైన్స్లో యూజ్ చేస్తారు. సో ఇవన్నీ డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తా. నెక్స్ట్ మీకు చూపించేది ఓన్లీ వర్క్కి ఎంత అవుతుంది చెప్తాను. శారీ మాత్రం సేల్లో లేదు, ఇది ఆల్రెడీ క్లయింట్కి సేల్ అయిపోయింది. ఇది అమ్మవారికి కట్టించారు కాబట్టి నేను ఒంటి మీద వేసుకోకుండా చూపిస్తున్నాను. మెయిన్ డీటెయిల్గా మీకు చూపించాల్సింది ఏంటంటే ఇందులో కనిపించేది మీకు
ఇలా ఉంటుంది మీకు ఆన్లైన్ లో కనిపించేది తంజావూర్ పెయింటింగ్ అని చెప్పి ఉన్నా కూడా దీంట్లో ఎక్కడ కూడా గోల్డ్ ఫాయిల్ లేదు బట్ స్టిల్ ఇక్కడ ప్రతి బిట్ కూడా హ్యాండ్ పెయింట్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇది సో ఇక్కడ మొత్తం ఇట్లా స్టార్టింగ్ నుంచి మనకి ఈ పల్లు పార్ట్ నుంచి మొదలు పెడితే కంప్లీట్ గా కింద వైపు పైన వైపు తరోగా సారీ మొత్తం ఇంత మీరు వర్క్ అంటే హ్యాండ్ పెయింటింగ్ మొత్తం ఇలా ఎలాబరేట్ గా ఒక సారీ పంపించి కావాలంటే ఆల్మోస్ట్ ఒక 16,000 వరకు పడుతుంది ఇందులో ఏంటంటే నంబర్ ఆఫ్ పీకాక్స్ ఎన్ని నంబర్ ఆఫ్ పీకాక్స్ వచ్చినాయి ఎన్ని నంబర్ ఆఫ్ లోటస్ వచ్చినాయి ఎంత టైం దీనిపైన స్పెండ్ చేసింది అవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇదే ప్లేస్ లో మీరు గోల్డ్ ఫాయిల్ కూడా పెట్టమని అడగొచ్చు బట్ అది చాలా కాస్ట్ పడుతుంది సో దూరం నుంచి చూస్తే మాత్రం ఇది అలాగే అనిపిస్తుంది కానీ ఇది కాదు అండ్ ఇక్కడ యూజ్ చేసిన ప్రీషియస్ జెమ్స్ మాత్రం ఇది సెమీ ప్రీషియస్ జెమ్సే ఇవి మీకు స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా అవి మాత్రం సెమీ ప్రీషియస్సే బట్ వెరాస్ పెయింటింగ్ వచ్చేసి కాదు సో ఇది చెప్పిన కదా క్లయింట్కి ఆల్రెడీ ఇచ్చాము అండ్ అమ్మవారి కట్టించారు కాబట్టి మేము వేసుకొని చూపించట్లేదు బట్ ఇట్లా ఇంత ఇన్వెస్ట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న శారీ కూడా ఇంత వర్త్ ఉండాలి ఇది వచ్చేసి ప్యూర్ గద్వాల్ శారీ గ్యాప్ బోర్డర్ ఉన్న గద్వాల్ శారీ సో మంచి పట్టు ఫ్యాబ్రిక్ మాత్రమే మీరు ఆప్షన్ లాగా పెట్టుకోండి ఇంత డీటెయిల్ ఆఫ్ వర్క్ కావాలంటే ఇందులో యూజ్ చేసిన కలర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మంచిగా బ్రైట్ అప్ అయి పాప్ అప్ అయి కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వేరే చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి బ్లాకే సో ఈ శారీలో ఏంటంటే మెయిన్గా ఈ గోల్డ్ది వచ్చేసి షైనింగ్ ఉన్న మనకు పెయింట్ ఉంటుంది కదా అది తీసుకోవడం జరిగింది అండ్ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ఆరెంజ్లో వచ్చినాయి సో ఇది నేను తాజా పెయింటింగ్ అని చెప్పట్లేదు మనకి నార్మల్గా యూజ్ చేసేది బట్ ఇందులో ఎంత టైమ్ ఎవ్రీథింగ్ ఇందాక చెప్పింది మళ్ళీ కంటిన్యూ సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లాక్ది ప్రాపర్ 5.5 మీటర్ మళ్ళీ అడిషనల్ బ్లౌజ్ సపరేట్గా ఉంది సో పైన సైడ్ అండ్ కింద సైడ్ గోల్డ్ది బార్డర్ వస్తుంది తర్వాత ఈ మోటివ్స్ అందమైన అమ్మాయిలు అక్కడక్కడ ఈ చిన్న ఇవి అది కాకుండా ఇక్కడ బ్యూటిఫుల్గా వన్స్ యూ సీ ద పళ్ళు ఒక్క నిమిషం పళ్ళు చూస్తుండ్రా ఎంత ఎలాబరేట్ డిజైన్ ఉంది మీరు అట్లా ఫ్లాంట్ చేస్తే కూడా చాలా చాలా అందంగా కనిపిస్తుంది మెయిన్ ఇంకోటి శారీ మొత్తం కూడా 500 గ్రామ్స్కి ఎక్కువ లేదు ఇంత ఏమంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉన్న అది ఉన్న ఎవ్రీథింగ్ తర్వాత బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్లో కూడా బ్యూటిఫుల్ అమ్మాయిలది ఉంది కదా అక్కడ హ్యాండ్స్కి మనకి ఎట్లాగో వస్తుంది అది కాకుండా వెనకల మనం బ్యాగ్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఇట్లా వస్తుంది ఇది బ్యాగ్ తీసుకునేది సో బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి 17,500 ఓకే ఇప్పుడు మనం చూస్తే బ్యూటిఫుల్ శారీ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్లో ఉంది మంచి బాటిల్ గ్రీన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కంప్లీట్గా 5.5 మీటర్ అలాంగ్ విత్ బ్లౌజ్ మళ్ళీ అది సపరేట్ ఒక మీటర్ వరకు ఉంటుంది సో డీటెయిల్కి ఒకసారి చూద్దాం సిల్వర్ అండ్ వైటిష్ లాగా ఇట్లా షైనింగ్ ఉన్న ఈ పెయింట్ వచ్చేసి కంప్లీట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది సెల్ఫ్ షైనింగ్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మోటివ్స్లో వచ్చేసి డాన్సింగ్ అమ్మాయిలు అండ్ సటిల్గా ఇక్కడ ఒక లైట్ పింక్ షేడ్ ఇట్లా ఫేస్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా మెయిన్ ఈ ఫేస్ అనేది ఎంత అందంగా ఆర్టిస్ట్ ఎలా చేశారు అది కూడా డీటెయిల్తో పాటు ఏదో చేయాలని కాదు ఎంత నీట్గా ఉంది అది కూడా గమనించండి బార్డర్ ఇటు సైడ్ అటు సైడ్ చాలా బ్రీఫ్గా నీట్గా శారీ తరోగా వస్తుంది తర్వాత ఇంకా పళ్ళు పాట అయితే చెప్పనే వద్దు కంప్లీట్గా హార్సెస్ చెట్లు తర్వాత ఇక్కడ ఉంది కదా ఇట్లా రథం పైన ఆ తర్వాత కింద పీకాక్స్ ఆ లైన్ లాస్ట్ లైన్ వచ్చేసి ఎలిఫెంట్స్ ముగ్గు ప్యాటర్న్ తోటి అటు ఇటు ఈ కంప్లీట్ ఈ పళ్ళు ఇట్లా ఫ్లాంట్ చేయాలంటే సింగిల్ పళ్ళు మాత్రమే ఫ్లాంట్ చేయాలి ఈ శారీ ఎప్పుడు ఇచ్చినా కూడా డ్రై వాష్ చాలా తక్కువ టైం మాత్రమే డ్రై వాష్ ప్రిఫర్ చేయండి బికాస్ కాకపోతే ఇది హ్యాండ్ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కాబట్టి మీకు టెన్షన్ ఏం లేదు బట్ స్టిల్ అక్కడ మనకి ప్లీట్స్ భాగంలో కూడా ఈ మోటివ్స్ అనేది అందంగా వస్తాయి అండ్ అడిషనల్గా ఈ మామిడి పిందల్లాగా డిజైన్ కనబడుతుంది కదా అది కూడా అక్కడక్కడ వస్తుంది ఇది ఆల్మోస్ట్ ఇది ఇంత పెయింటింగ్ వచ్చేసి ఇంత డీటెయిల్గా చేయాలంటే ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి 1.5 మంత్ వరకు పడుతుంది సో అన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ మళ్ళీ కొంతందరికి ఇలా ఉంటుంది కదా మరి ఇట్లా టిపికల్ అమ్మవారు అట్లా వేసుకోరని చెప్పి సో ఎక్కడ కూడా ఈ శారీలో ఎక్కడ కూడా అమ్మవారు ఫేస్ అట్లాంటివి అయితే లేదు సో ఎవరైనా హ్యాపీగా కట్టుకోవచ్చు స్పెషల్గా మెయిన్గా యూనిక్గా కనిపించాలి అవుట్ ఆఫ్ బాక్స్ లాగా కనిపించాలి ఒక ఫంక్షన్లో అంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయాలి బట్ ఎంత దీనిపైన మనము ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ తోటి ఆర్ట్ ఆర్టిస్ట్ తోటి మేము చేయించాము అనేది మీకు అర్థమైనప్పుడే దీనికి అది అమౌంట్ మనం పెట్టగలుగుతాం సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 16,500
సో 16,500 పట్టు చీరలకు పెడతాము, వేరే వాటికి పెడతాం, వేరే ఒక్కోసారి మగ్గం వర్క్ పెడతాం. బట్ ఇక్కడ వచ్చేసి హార్డ్ వర్క్, ఆ హార్డ్ వర్క్ అనేది ఆ డీటెయిల్స్ కోసము, దీనిపైన టైం స్పెండ్ చేసింది అండ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేసింది ప్యూర్ పట్టు. సో ఆ పట్టు ఫ్యాబ్రిక్ పైన ఎగ్జిక్యూట్ చేయడం వల్ల, ఆ హార్డ్ వర్క్ అంతా చేయడం వల్ల అండ్ నేను ఆర్టిస్ట్ ఎంత ఓపికగా అది చేయించుకొని మీరు ఈ బ్యూటిఫుల్ శారీని సొంతం చేసుకోవాలంటే 16,500. అది కాకుండా మీ దగ్గర ఏదైనా ఫర్దర్ ఇట్లాంటి శారీస్ ఉంటే మీరు ఫ్యాబ్రిక్ కూడా పంపించవచ్చు. తర్వాత మీరు కస్టమైజ్ చేయించుకోవాలంటే నాకు వాట్సాప్లో పెడితే మీరు ఏది చెప్తున్నారో దానికి నేను ఎస్టిమేషన్ ఎవ్రీథింగ్ ఇవ్వగలుగుతాను. సో మెయిన్గా ఏంటంటే చాలా ఓపిక తీసుకొని ప్రవల్లిక ఈ చీర వచ్చేసి ఇట్లా చీరకి కట్టాలంటే ఇందాక మేము జడుచుకున్నంత పని అయింది. ఇక్కడ ఒక అమ్మాయి మొహం ఒకటే తక్కువ ఉంది, అంత బ్యూటిఫుల్గా అందంగా పెట్టింది. ప్రవల్లిక ఎట్రా అసలు ఇవి ఎక్కడో ఉండాలి, ఇక్కడ ఉంది బాబు. బట్ డెఫినెట్గా అసలు ఇందాక నేను ఇలా రెడీ చేసి వచ్చి చూడంగానే ఇట్లా అచ్చం, ఇంకా ఇక్కడ ఒక మొహం ఇంకేసి కింద కూర్చుంటాయో, నేను ఇక్కడ మొహం పెడితే కూడా సరిపోతుంది, నేను కట్టుకొని కూర్చున్నట్టుగా. సో అప్లాస్ మొత్తం కూడా ప్రవళికకి. ఆర్టిస్ట్ ఇది బ్యూటిఫుల్గా ఎంత బాగా చేసిండ్రో, ఈ ప్రవళిక వచ్చేసి అంత బాగా అసలు కుర్చీలు పోయడం కానీ ఆహా ఈమె ప్రతిభ ఇంకా ఒక రేంజ్ అనమాట. సో డెఫినెట్గా ప్రవళికకి అప్లాస్ చేయండి, ఓకేనా? సో దీని బ్లౌజ్ మేము ఎందుకు పెట్టలేదంటే బ్లౌజ్ వచ్చేసి లోపల సైడ్ ఉంది, నేను ఎట్లాగో బ్రీఫ్ ఇస్తాను. దాంట్లో కూడా ఈ బార్డర్ వస్తుంది, తర్వాత ఈ అమ్మాయి బొమ్మలు ఉన్నాయి కదా మనకి, టూ హ్యాండ్స్ వచ్చేసి అట్ సైడ్ ఇట్ సైడ్ వస్తాయి. నేను ఎవరికైనా కావాల్సినప్పుడు నేను అది పెట్టగలుగుతాను. నెక్స్ట్ శారీ కూడా బ్యాక్గ్రౌండ్ మనకి బ్లాక్, బట్ వెరాజ్ ఇంట్లో బ్యూటిఫుల్ పిచ్ వైట్ పెయింటింగ్, నాట్ ప్రింట్, రోజు ప్రింట్ అది ప్రాపర్ పెయింటింగ్. సో ఇక్కడ ఎడ్జ్లో, ఇక్కడ ఎడ్జ్లో మంచి బ్యూటిఫుల్గా పింక్ది ఎడ్జ్ లాగా డ్రా చేసి అంటే పెయింటింగ్ లాగా వేసిన తర్వాత మధ్యలో వచ్చేసి లోటస్ అండ్ ఇంకొక లీవ్స్ కంప్లీట్. ఇది కూడా తరోగా వస్తుంది, కొంచెం దూరం దూరం వస్తాయి, బట్ అంతే ఎలాబరేట్గా చీర మొత్తం కూడా వస్తుంది. తర్వాత పిచ్వాయి పెయింట్ అనగానే ఏంటి మనకి, ఆవులు అండ్ ఈ టిపికల్ లోటస్ కదా. సో అదొచ్చేసి పళ్ళు పాటలో కంప్లీట్గా ఉంది. తర్వాత ఇది ఈ ఫ్యాబ్రిక్ అంత ప్యూర్ కాదు, బట్ ఫ్యాబ్రిక్ కూడా మేనేజబుల్, చాలా బాగుంటుంది, సాఫ్ట్గా క్రేప్ మెటీరియల్ ఇది. జస్ట్ మీకు అది కరెక్ట్గా చెప్పాలి కదా, గ్రీన్ చూపించినది ఇంకో బ్లాక్ వచ్చేసి ప్యూర్, ఇది కొంచెం కాదు. తర్వాత ఇక్కడ మనకి బ్లౌజ్ది బ్యాక్ ఇది కనిపిస్తుంది సరిగా, బ్యాక్ ఆఫ్ ది బ్లౌజ్ అది. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఈ లోటస్, ఈ టూ సైడ్స్ వచ్చేసి లోటస్ వస్తాయి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 16,500. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే రెండు కాంబినేషన్స్, ఏంటి తెలుసా, అటు తంజావూరులో పెయింటింగ్ ఉంది, మనకి గోల్డ్ ఫాయిల్ ఉంది, అడిషనల్గా వర్క్ కూడా ఉంది. మంచి రాణి పింక్ బ్రైట్ బ్లౌజ్, ఇది ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. తర్వాత బ్యాక్లో ఇట్లా వస్తుంది మనకి బర్డ్స్ వచ్చిన తర్వాత, ఇక్కడ ఏ డీటెయిల్ కనిపించినా కూడా ఇది ఫాయిల్ యూజ్ చేయడమే అనమాట. సో అదంతా కట్టింగ్ అయ్యి ఇట్లా ఫిక్స్ చేయడం, స్టోన్స్తో ఫిక్స్ చేయడం. ఇక్కడ వచ్చేసి కుందన్ వర్క్ పర్ల్స్ యూజ్ చేసుకొని బ్యాక్ మొత్తం వస్తుంది, నెక్ చుట్టూ అది చూస్తుంటే కదా. ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఇట్లా టూ సైడ్స్ వస్తుంది. తర్వాత హ్యాండ్స్ పైన కూడా ఇట్లా వస్తుంది, హ్యాండ్స్ పైన క్రాస్ డిజైన్లో ప్రతి పీస్ మధ్యలో మీకు కనిపించేది ఇక్కడ ఎజ్లో పర్ల్స్ కద్దాన వర్క్, తర్వాత మధ్యలో కనిపించే పీసెస్ అన్నీ కూడా మళ్ళీ మనకి అవి తంజావూరుదే ఫాయిల్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇంత బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసి 10,000. సో 10,000లో మీకు ఫ్యాబ్రిక్ తర్వాత పెయింటింగ్ ఆ తర్వాత వర్క్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ 32 సైజ్ నుంచి 38 సైజ్ వరకు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి. నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ బ్లౌజ్, కంప్లీట్ గోల్డ్ బ్లౌజ్, ఎందుకంటే ఇది చాలా శారీస్కి మీరు టీమప్ చేయొచ్చు. తర్వాత దీనిపైన వచ్చిన వర్క్ కానీ ఆ డిజైన్ కానీ అది పీకాక్ వచ్చేసి అట్లా ఎలాబరేట్గా వచ్చింది. తర్వాత హ్యాండ్స్కి కూడా మనం వేసుకున్న తర్వాత ఇట్లా చుట్టూ కనబడుతుంది, టూ సైడ్స్ హ్యాండ్కి వచ్చింది, బ్యాక్కి వచ్చింది. సో స్టిచ్చింగ్తో పాటు క్లాత్ అండ్ ఇవన్నిటితో పాటు దీని ప్రైస్ వచ్చేసి 6,500. ఇది కూడా 38 సైజ్ వరకు వస్తుంది. ఎవరికైనా కస్టమైజ్ కావాల్సిన అంటే కూడా మీకు ఇది పంపించేసి ఇట్లాంటిదే వర్క్ లేకపోతే ఏదైనా ఐ మీన్ పెయింటింగ్ వేయించుకోవచ్చు 6,500 దీనికి. నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ మనకి రాయల్ బ్లూ, కంప్లీట్ బ్యాక్ మొత్తం కూడా మనకి తంజావూర్ పెయింటింగ్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా ఉంటుంది. అది వచ్చేసి ఇక్కడ బర్డ్స్లో కనిపిస్తుంది కదా తంజావూర్ పెయింటింగ్, వచ్చి ప్యారెట్స్లో 1, 2, 3, తర్వాత మిగతా అన్నీ కూడా మనకి లోటస్. సో ఈ బ్లౌజ్లో కంప్లీట్ మొత్తం బ్యాక్ ఉండడం వల్ల ఫ్రంట్ కానీ లైక్ హ్యాండ్స్లో కూడా డిజైన్ అంటూ ఏం లేదు, చిన్న హ్యాండ్స్ ఉంటాయి, 38 సైజ్ వరకు వస్తుంది. ఇంకొకటి, ఎప్పుడైనా ఇంత కాస్ట్ మనం పెడుతున్నాము పెయింటింగ్కి అంటే ఆ వర్త్ శారీస్, అంటే మీరు ఇట్లాంటి బ్లౌజ్ ఇప్పుడు మీరు పర్చేస్ చేశారంటే మంచిగా మీ దగ్గర చాలా ఇయర్స్ నుంచి మంచి కాంజీవరం శారీస్ లేకపోతే రిచ్ శారీస్ ఉంటాయి కదా, అప్పుడు ఇలాంటివి టీమప్ చేసే కాంట్రాస్ట్ లాగా కంప్లీట్గా హట్కే డెఫినెట్గా ఉంటారు. సో ప్రైస్ విషయానికి వస్తే ఇది ఒక్క సెకండ్ ప్రాబ్లమ్ కాదు ఎందుకంటే చాలా జాగ్రత్తగా డీటెయిల్గా చెప్పాలి కదా, 6,500 స్టిచింగ్ క్లాత్ అండ్ పెయింటింగ్ తోటి.
ఈ బ్లౌజ్ కూడా మేము క్లయింట్ కి చేశాం జస్ట్ మీకు శాంపిల్ బేస్ లాగా చూపిస్తున్నా బికాజ్ మనం ఇక్కత్త బ్లౌజర్స్ గాని లేకపోతే కలంకారీ బ్లౌజర్స్ పైన కూడా ఇంతే ఈక్వల్ గా అందంగా ఉంటది మెయిన్ అయితే ఇట్లా కలంకారీ దానిపైన జస్ట్ హైలైట్ చేస్తే బాగుంటది బట్ వేర్ యాస్ ఇక్కత్త దానిపైన అయితే ఇట్లా బ్యాక్ కంప్లీట్ గా ఇట్లా తరువగా తీసుకోవచ్చు సో ఈ మోటివ్స్ ఇట్లా వెనక తర్వాత ఇట్లా హ్యాండ్స్ పైన సో ఇంత చేసి ఇవ్వాలంటే ఇలా పెయింటింగ్ మాత్రమే చెప్తున్నా నేను 2400 వర్త్ పడుతుంది మనకు పెయింటింగ్ కోసం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి మెరూన్ ఉంటుంది కంప్లీట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇది కంప్లీట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇది ఎలాబరేట్ గా బ్యాక్ మొత్తం వస్తుంది హ్యాండ్స్ పైన వచ్చేసి ఇట్లా వస్తుంది ఓకే తర్వాత ఇది స్టిచింగ్ అండ్ ఈ పెయింటింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ తోటి 3500 సో దీని పైన ఏమొచ్చింది మంచిగా కృష్ణుడు ఇట్లా ఉన్నాయి కదా సో అది ఎవరైనా ప్రిఫర్ చేస్తేనే మీరు ఆప్ట్ లైక్ ఆప్షన్ తీసుకోండి లేకపోతే చూసుకోండి ఎందుకంటే ప్రతిదీ మీ ఆప్షన్ నేను ముందే చెప్తున్నాను కాబట్టి లేదంటే ముందే అంటే ఆర్డర్ ఇచ్చే ముందు తెలుసుకోండి మంచి బ్రైట్ బీట్రూట్ కలర్ సో ఈ కలర్ కాంబినేషన్ పైన ప్యారెట్స్ కానీ ఫ్లవర్స్ కానీ కంప్లీట్గా తంజావూర్ పెయింటింగ్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బ్లౌజ్ మొత్తం కూడా తరువాత వచ్చింది బ్యాక్ మొత్తం కూడా ఉంటుంది అండ్ స్లీవ్స్ కి యూస్ చేసింది పట్టు ఫ్యాబ్రిక్ ఇక్కడ చూడొచ్చు కదా ఇన్బిల్ట్ మనకి జరీ లైన్స్ కనబడుతున్నాయి కదా అది జరీ లైన్స్ ఇన్బిల్ట్ ఉన్నాయి ఇది కాంబినేషన్ లో బాగుందని ఇట్లా సెట్ చేస్తూ ఫ్రంట్ నార్మల్ గా ఉంటుంది హ్యాండ్స్ రిచ్ గా ఉంటాయి అండ్ రిచ్ ఆఫ్ దిస్ తంజావూర్ పెయింటింగ్ 7500 విత్ స్టిచింగ్ అండ్ పెయింటింగ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ కలర్ అయితే నాకు ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు బట్ ఇది హ్యాండ్లూమ్ బ్లౌజ్ తర్వాత దీనిపైన వచ్చిన బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇది హ్యాండ్స్ పైన బ్రీఫ్ కట్ వస్తుంది బార్డర్ పైన సో ఇది కూడా 3500 స్టిచింగ్ బ్లౌజ్ క్లాత్ అండ్ విత్ ద పెయింటింగ్ మెరూన్ కలర్ లాంగ్ బ్లౌజ్ ఇది సైడ్స్ కి మనకి ఇట్లా స్లిట్ లాగా వస్తుంది తర్వాత ఈ కాలర్ నెక్ లాగా వచ్చిన తర్వాత ఎలిఫెంట్ బేస్ తోటి తంజావూర్ పెయింటింగ్ దీనికి సెల్ఫ్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా చిన్న పోల్కాస్ ఒకటి సిల్వర్ అండ్ ఒకటి గోల్డ్ లాగా ఉంటూ తర్వాత హ్యాండ్స్ పైన కూడా ఈ తంజావూర్ పెయింటింగ్ ఎలిఫెంట్ వచ్చింది సో ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ స్టిచింగ్ క్లాత్ అండ్ ఈ తంజావూర్ పెయింటింగ్ తోటి 5000 సో ఫ్రంట్ ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ ఆల్మోస్ట్ 32 నుంచి 38 వరకు మనం ఆర్డర్ చేసుకోవచ్చు మంచి లావెండర్ రోసిల్క్ ఫ్యాబ్రిక్ పైన మనకి తంజావూర్ పెయింటింగ్ అనేది చాలా ఎలాబరేట్ గా విత్ గోల్డ్ ఫాయిల్ ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్ చెప్పినా కదా ఏవి యూస్ చేస్తామని వెరాస్ హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లా కట్ దాన్ వర్క్ లీవ్స్ లాగా తీసుకోవడం జరిగింది సో ఇది హ్యాండ్ కి జస్ట్ బ్రీఫ్ గా కింద ఊరికే అట్లా ఇక్కడ వచ్చింది ఇక్కడ కాకుండా సో ఇది కూడా మంచిగా మీకు పట్టు సారీస్ కి ఫ్లాన్ చేయడానికి బాగుంటుంది అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఎంత ప్రాబ్లమ్ 6500 ఇంక్లూడింగ్ స్టిచింగ్ మంచిగా హాల్టర్ నెక్ ఫస్ట్ వస్తుంది తర్వాత ఇది క్రాప్ టాప్ లాగా లేకపోతే బ్లౌజ్ లాగా ఆబ్వియస్లీ యూస్ చేయొచ్చు బ్యాక్ కంప్లీట్ కూడా తంజావూర్ పెయింటింగ్ ఇట్లా ఫ్లూట్ విత్ ఆ కాన్సెప్ట్ వచ్చింది ఫెదర్ ది పీకాక్ ఫెదర్ ది ఫ్రంట్ పీటర్ ప్యాన్ నెక్ అంటాం కదా ఇది పీటర్ ప్యాన్ నెక్ సో ఇట్లా స్లీవ్లెస్ ఉంటుంది ట్రెండీగా ఉంటుంది ఎవరైనా ప్రిఫర్ చేయాలంటే శారీస్ పైన ప్రిఫర్ చేయొచ్చు లేదంటే స్కర్ట్స్ పైన 4500 మంచి బాటిల్ గ్రీన్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ సిల్క్ ప్యూర్ కాటన్ సిల్క్ అంటే కాటన్ సిల్క్ కూడా 2-3 వెరైటీస్ లో ఇది మంచి ఫ్యాబ్రిక్ తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఆవు తర్వాత కృష్ణుడు ఇట్లా వస్తుంది ఇది బ్యాక్ వెరాస్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 2500 ఫ్యాబ్రిక్ అండ్ పెయింటింగ్ తోటి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ విత్ పర్పుల్ షేడ్ బ్లూ విత్ పర్పుల్ షేడ్ మిక్స్ అయిన లాగా ఉంది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పీకాక్ మెయిన్ బ్యాక్ తర్వాత హ్యాండ్స్ ఇది కూడా 2500 వెరాస్ ఇది 2200 జస్ట్ మనకి గోల్డ్ అండ్ కొంచెం గ్లిటర్ ఆఫ్ సిల్వర్ అక్కడక్కడ ఇది బ్యాక్ వస్తుంది తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వస్తుంది ఈ బ్లౌజ్ అయితే ఇంకా ప్రాసెస్ లో ఉంది బ్యాక్ అయిపోయింది బట్ హ్యాండ్స్ కి వేసేది ఉంది సో ఎవరికన్నా కావాల్సి ఆర్డర్ పెట్టుకోవడానికని జస్ట్ శాంపిల్ బేస్ చూపిస్తున్నా కృష్ణుడు ఉట్టి కొడుతున్నట్టుగా కింద బలరాముడు కూడా ఉన్నాడు అంటే లైక్ ఆర్టిస్ట్ నాకు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఫేస్ కూడా డిఫరెంట్ గా ఉంది అది కూడా మనము మైండ్లో పెట్టుకోవాలి లైక్ ప్రతి ఎక్స్ప్రెషన్ తో సహా చూస్తున్నారు కదా ఇంత డీటెయిల్ గా బ్యూటిఫుల్ తంజావూర్ పెయింటింగ్ కృష్ణుడిది అది కూడా ఉట్టి కొడుతున్నట్టుగా డిఫరెంట్ గా చాలా బాగుంది సో ఇట్లాంటి కాన్సెప్ట్ బేస్ బ్లౌజ్ కావాలంటే నేను డెఫినెట్ గా ప్రైస్ చెప్తాను బట్ ఇంకా ప్రాసెస్ లో ఉండడం వల్ల సో ఆర్డర్ ఇచ్చేటప్పుడు చెప్తాను సో ఇవాళ చూసినామన్నా తంజావూర్ పెయింటింగ్ మీకు ఎట్లా అనిపించింది డెఫినెట్ గా ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇవాళ అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఫీడ్బ్యాక్ డెఫినెట్ గా ఇవ్వండి ఎట్లా అనిపించినా ఏంటి ఎవ్రీథింగ్ ఎవరికన్నా ఫ్యాషనబుల్ గా డిఫరెంట్
డిఫరెంట్ గా స్టేట్మెంట్ బ్లౌజ్ డిఫరెంట్ గా శారీ ఇట్లా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం యూజువల్ గా ప్రిఫర్ చేస్తారు. సో ఈసారి మీరు కూడా ఒకసారి ఫ్లాన్ చేసి చూడండి, తెలుస్తుంది మంచిగా మన దగ్గర ఉన్న రిచ్ బనారస్ శారీస్ కానీ కాంజీవరం శారీస్ కానీ ఇట్లాంటి బ్లౌజెస్ కి టీమ్ అప్ చేయొచ్చు, లేకపోతే ఇట్లాంటి శారీస్ వేరే బ్లౌజెస్ తో టీమ్ అప్ చేసి ఇంకా అందంని పెంచుకోవచ్చు అనమాట. లైక్ అందం పెంచుకోవచ్చు ఇన్ ద సెన్స్ ట్రెడిషనల్ గా ఉంటాయి ఈ శారీస్ కట్టుకోవడమే ట్రెడిషనల్ ఉంటుంది. మంచిగా రెడీ అయ్యి ఎట్లాగో ఫంక్షన్స్ కి అది వెళ్ళినప్పుడు అందరు వేరే వేరే ఎలా కట్టుకుంటే ఇలాంటివి మీరు కట్టుకున్నప్పుడు డిఫరెంట్ గా డెఫినెట్ గా ఉంటారు. సో నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెడుతూ దీని గురించి ఇంకేమైనా వివరాలు పర్చేస్ చేసే ముందే ఉంటే డెఫినెట్ గా కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ.